మనం వెళ్తున్న ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. ఇది ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని రీచ్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన పాసిబిలిటీస్ మీకు చెప్పబోతున్నాం. 1, ఓన్ వెహికల్స్. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్ కార్ లేదా బైక్లో వస్తే పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. 2, మీరు క్యాబ్లో కూడా వెళ్ళవచ్చు, దాదాపు సిటీ నుంచి మ్యాక్సిమం 1000 రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు. 3, ప్రజెంట్ అయితే ఆర్ఎఫ్సి వాళ్ళు వాళ్ళ ఓన్ బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు కరెంటు రన్నింగ్లో ఉన్న రూట్స్ హఫీజ్పేట్, లింగంపల్లి, బాలానగర్, ఇవి చాలా ఏరియాస్ కవర్ చేసుకుంటూ ఆర్ఎఫ్సి రీచ్ అవుతాయి. ఈ బస్సెస్ అన్నీ కూడా ఏసీ సర్వీసెస్ మాత్రమే. బుకింగ్స్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం ఆర్ఎఫ్సి వెబ్సైట్ చూడండి. 4, ఆర్టీసీ బస్సెస్ చాలా చోట్ల నుంచి ఉన్నాయి. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి మార్నింగ్ టైంలో బస్సెస్ ఉంటాయి, మరియు ఎక్కువ శాతం కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా ఉంటాయి. బస్ నెంబర్స్ 206/290, 206/209, 205F, 207, 463 మరియు 464 ఎక్సెట్రా. 5, ఇది ఫైనల్ మరియు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎల్బీ నగర్కి మెట్రోలో రీచ్ అయ్యి అక్కడ నుంచి క్యాబ్లో కానీ షేరింగ్ వెహికల్లో కానీ వెళ్ళవచ్చు. ఇది చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఇది విజయవాడ ఖమ్మం నల్గొండ నేషనల్ హైవే. ఆర్టీసీ బస్ ఎక్కి రిక్వెస్ట్ స్టాప్ కింద మీరు ఆర్ఎఫ్సి దగ్గర దిగవచ్చు. ఆర్ఎఫ్సి బస్సెస్ కోసం మరియు టికెట్స్ కోసం ఎప్పటికప్పుడు వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసుకోండి, www.ramojifilimcity.com. రీసెంట్గా మెట్రో స్టేషన్ నుంచి కూడా బస్సెస్ రన్ చేస్తున్నారు. దానికోసం ఏదైనా మెట్రో స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు బస్ దిగాక రోడ్డు దాటాల్సి వస్తుంది. మీకు ఇక్కడ నుంచే ఎంట్రన్స్ వ్యూ కనిపిస్తుంది. లోపలికి ఒక 200 నుంచి 300 మీటర్స్ నడిస్తే మీకు టికెట్ కౌంటర్కి రీచ్ అవుతారు. ఇక్కడే మీకు టోటల్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మాకు పార్కింగ్ అయితే ఎలాంటి ఛార్జ్ చేయలేదు, బట్ ప్రైసెస్ మాత్రం 4 వీలర్స్కి 50 రూపీస్ మరియు 2 వీలర్స్కి 20 రూపీస్ అని రాసి ఉంది. నౌ కమింగ్ టు టికెట్స్. మీకు డే టూర్లో చాలా రకాల టికెట్స్ విత్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి మరియు జనాలు ఎక్కువగా ప్రిఫర్ చేసేవి 2. ఒకటి, రామోజీ డే టూర్ నాన్ ఏసీ. ఇది అరౌండ్ 1100+ ట్యాక్సెస్ కలిపి 1360 ఉంటుంది. 2, విఐపి టికెట్. ఇది 2349+ ట్యాక్సెస్ కలిపి 2700 ఉంటుంది. ఈ నార్మల్ టికెట్కి విఐపి టికెట్కి డిఫరెన్సెస్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవే కాకుండా ఒక మంచి అడ్వాంటేజ్ ఫర్ విఐపి టికెట్ ఏమిటంటే, మీరు ఎక్కడ ఏ షో కోసమైనా లైన్లో వెయిట్ చేయనవసరం లేదు, మరియు గైడ్ మీతో పాటే త్రూఅవుట్ టూర్ ఉంటారు. అన్ని ముఖ్యమైన ప్లేసెస్ షోస్ కవర్ చేసి చూపెడతాడు. ఈ టికెట్స్ మాత్రం మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. కమింగ్ టు నార్మల్ టికెట్స్, మీరు ఆర్ఎఫ్సి దగ్గర డైరెక్ట్ తీసుకోవచ్చు. మోర్ దాన్ 15 కౌంటర్స్ ఇక్కడ ఉంటాయి. మరియు ఆన్లైన్లో అయితే ఆర్ఎఫ్సి సైట్లో కానీ, బుక్ మై షోలో కానీ, పేటిఎంలో కానీ ఇలా డిఫరెంట్ సైట్స్లో బుక్ చేసుకోవచ్చు. ప్రింట్అవుట్ ఆర్ఎఫ్సిలో ఒక కౌంటర్లో ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఐటమ్స్ లోపలికి అలౌ ఉండదు. డిఎస్ఎల్ఆర్ అయితే 18-55mm రేంజ్ లెన్సెస్ వరకే లోపలికి అనుమతి ఉంది. మీకు టికెట్ బుకింగ్ కొరకు ఇక్కడ అన్ని రకాల డెబిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ ఫర్ జనరల్ టికెట్స్. దాని పక్కనే ఎంక్వైరీ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దీని పక్కనే మనకు రైట్ సైడ్ విఐపి టికెట్ వాళ్ళ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఈ విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళు ప్రీమియం లాంజ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఒక క్యూలో నిల్చొని మీ టికెట్ మెయిల్ కాపీ లేదా మెసేజ్ చూపెడితే మనకు ఒక ఫిజికల్ టికెట్ ఇస్తారు. ఇందులో మనకు ఒక స్టిక్కర్ కూడా ఉంటుంది, దాన్ని మన బాడీకి స్టిక్ చేసుకోవాలి. ఒక బుక్లెట్ కూడా ఇస్తారు,
ఇందులో మనకున్న అడిషనల్ ఫెసిలిటీస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. వీటితో పాటు రెండు టికెట్స్ ఇస్తారు. తరువాత మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రూమ్లో కూర్చోవాలి. వితిన్ హాఫ్ అన్ అవర్లో మన నేమ్ పిలుస్తారు, అలాగే మనకు ఒక బస్ నెంబర్ కూడా అలర్ట్ చేస్తారు. ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఉండకుండా మనకు కాంప్లిమెంటరీగా లభించే వాటర్ బాటిల్స్, చాక్లెట్ బాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత మనకి ఇచ్చిన నెంబర్ ప్రకారం బస్సులో వెళ్ళి కూర్చోవాలి. ఈ రూమ్ నుంచి బయటకు వచ్చాక మన బస్ రెడీగా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనబడేవి నార్మల్ టికెట్ వల్ల బస్ పికప్ పాయింట్స్, దీని పక్కనే విఐపి టికెట్ వల్ల పికప్ పాయింట్ ఉంటుంది. గైడ్ మన నేమ్ చెక్ చేసుకొని బస్సులోకి అలో చేస్తారు. బస్ స్టార్ట్ అయ్యాక ఒక 15 మినిట్స్ డ్రైవ్ తర్వాత యురేకా అనే ప్లేస్కి రీచ్ అవుతాం. ఇది అన్నిటికీ కామన్ ప్లేస్. ముఖ్యంగా బస్ పికప్ అండ్ డ్రాప్స్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్, అన్ని షోస్కి, చిన్నపిల్లల గేమ్స్కి, రైడ్స్కి, రెస్టారెంట్స్కి ఇది కామన్ పాయింట్. సో ఫస్ట్ మనం ఇక్కడికి రీచ్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఈ యురేకా నుంచి మన యాక్చువల్ రామోజీ ఫిలిం సిటీ టూర్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు మనకు షూటింగ్ స్పాట్స్ మరియు గార్డెన్స్ చూపిస్తారు. ఆఫ్టర్ లంచ్ 3 ఇంపార్టెంట్ షోస్ ఉన్నాయి, నెక్స్ట్ అవి కవర్ చేస్తారు. ప్రెజెంట్ మన బస్సు వెళ్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ ఉన్న ప్లేసెస్ని మనతో పాటు వచ్చిన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ స్పాట్లో ఏ మూవీ షూటింగ్ జరిగిందో చెప్తారు. అందులో కొన్ని ఇంపార్టెంట్వి మీకు చూపెడుతున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఒక 2-in-1 సెట్. బయట నుంచి ఇది ఢిల్లీలోని మొఘల్ గార్డెన్ లాగా, లోపల నుంచి మైసూర్లోని బృందావన్ గార్డెన్ లాగా ఉంటుంది. దీన్ని మీరు సుస్వాగత మూవీ సాంగ్లో మరియు జోధా అక్బర్ మూవీలో కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇది అమెరికాస్ సియారా గార్డెన్. దీన్ని జులై మూవీలోని ఓ మధు సాంగ్లో మరియు డక్టీ పిక్చర్లోని ఊలాలా సాంగ్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇది ఏంజిల్స్ ఫౌంటెన్. దీన్ని గ్రీక్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. ఆల్ ద బెస్ట్ హిందీ మూవీలోని సాంగ్లో మీరు దీన్ని చూడవచ్చు. ఇది లైమ్లైట్ గార్డెన్. దీన్ని రీసెంట్ మూవీస్ అయిన ఆషికీ 2 మరియు రాక్ స్టార్ మూవీస్లో అన్ని కన్సర్ట్ సాంగ్స్లో చూడవచ్చు. ఇది పింక్ వాల్ జపనీస్ గార్డెన్. దీన్ని కుచ్ కుచ్ హోతా హై మూవీలో కాజోల్ సమ్మర్ క్యాంప్ లాగా యూజ్ చేశారు. మీకు కనిపిస్తున్నవి రియల్ హౌజెస్ కావు, జస్ట్ సెట్స్ మాత్రమే. వీటిని ఫ్లెక్సీ హౌజెస్ అంటారు. అంటే 4 సైడ్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తారు. 1 సైడ్ హీరో హౌజ్ లాగా, 1 సైడ్ హీరోయిన్ హౌజ్, 1 సైడ్ కమెడియన్ హౌస్, ఇంకో సైడ్ విలన్ హౌస్ లాగా యాజ్ పర్ డైరెక్టర్స్ రిక్వైర్మెంట్ యూజ్ చేస్తారు. మీకు కొండ మీద కనిపిస్తున్న ఇల్లు ఒరిజినల్ హౌస్. ఇది రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన రామోజీరావు గారిది. లాస్ట్ గ్రీన్ కలర్ హౌస్ని మీరు సాహో మూవీలో చూడవచ్చు. మీకు కనిపిస్తున్నది చోర్ బజార్. దీన్ని మీరు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లో చూడవచ్చు. రామోజీ ఫిలిం సిటీ నిర్మించాక ఫస్ట్ షూటింగ్ చేసిన మూవీ ఛోటే మియా బడే మియా. దాన్ని షూటింగ్ చేసింది ఈ చోర్ బజార్లోనే. నెక్స్ట్ మీకు కనిపిస్తున్నది విలేజ్ బ్యాక్డ్రాప్ లొకేషన్. ఇవి కూడా జస్ట్ సెట్స్ మాత్రమే, రియల్ కావు.
నెక్స్ట్ మీకు కనిపిస్తున్నది మల్టీపర్పస్ బిల్డింగ్. దీన్ని మనం చాలా మూవీస్లో చూడవచ్చు, బట్ వెల్ నోన్ మూవీ మాత్రం చంద్రముఖి. దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ అని ఎందుకు అంటారంటే, యాజ్ పర్ మూవీ రిక్వైర్మెంట్ కాలేజ్, యూనివర్సిటీ, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ఇలా ఎలా కావాలంటే అలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మీకు కనిపిస్తున్నవి కార్పొరేట్ హబ్స్, ఆఫీసెస్, క్వార్టర్స్. ఇవి రామోజీ గ్రూప్ సంస్థ వాళ్ళవి. ఇవన్నీ కూడా రియల్ హౌజెస్. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెట్ ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రమే. దీని బ్యాక్ సైడ్ని పబ్లిక్ లైబ్రరీగా, ఇంకో రెండు సైడ్స్ని చర్చ్ మరియు హాస్పిటల్ లాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ప్రిన్సెస్ స్ట్రీట్ ఆఫ్ లండన్కి ఎగ్జాక్ట్ రిప్లికా. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అన్ని మూవీస్లో దీన్ని మీరు చూడవచ్చు. ఈ ప్రిన్సెస్ స్ట్రీట్ ఆఫ్ లండన్లో ఉన్నవి అన్నీ కూడా నకిలీవి కావు, కొన్ని నిజమైనవి. తారా, సితారా, శాంతినికేతన్ హోటల్స్ ఈ స్ట్రీట్లోనే ఉన్నాయి. ఇక్కడ మీరు స్టే చేయాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉండవచ్చు. నెక్స్ట్ మీకు కనిపిస్తున్నవి సెంట్రల్ జైల్స్. ఇవి టోటల్ 5 ఉన్నాయి. అకార్డింగ్ టు డైరెక్టర్స్ నీడ్, లొకేషన్, లుక్స్ వీటిని మాడిఫై చేస్తారు. ఇక్కడ సంజు, రాక్ స్టార్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్లోని కొన్ని ముఖ్యమైన సీన్స్ తీశారు. తరువాత మనల్ని భాగవతం సెట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనకు 10 మినిట్స్ దాకా టైం ఇస్తారు. ఈ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఏ సెట్ అయినా మళ్ళీ ఎవరు రీయూజ్ చేయకూడదు, షూటింగ్ తర్వాత తీసేయాలి. కానీ బాహుబలి మరియు భాగవతం సెట్స్ తీసేయకుండా అలాగే టూరిస్ట్ పీపుల్ కోసం ఉంచడం జరిగింది. సెట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ భాగవతం సెట్ ఇలా రోప్స్తో బ్యాలెన్స్ చేశారు. దీని తర్వాత పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ సెట్ని మీరు చూడవచ్చు. ఇక్కడ రియల్ ట్రైన్ లాంటి ఒక డమ్మీ ట్రైన్ ఉంటుంది. ఐరన్ వీల్స్ బదులు దీనికి రెగ్యులర్ టైర్స్ ఉంటాయి. మనం దీన్ని అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్లో చూడవచ్చు. ఈ స్టేషన్ నుంచి బయటికి వచ్చేసరికి మన బస్ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ మనల్ని బాహుబలి సెట్కి తీసుకొని వెళ్తారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న జంగల్ ఏరియాలోనే వార్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అన్నీ తీశారు. దాదాపు 600 రోజుల పాటు షూటింగ్ ఇక్కడ జరిగింది, అంటే దాదాపు 2 ఇయర్స్. ఇక్కడ మెయిన్ యాక్టర్స్, హీరో, హీరోయిన్, ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న తారా, సితారా, శాంతినికేతన్ హోటల్స్లోనే ఉండేవాళ్ళు. ఈ బాహుబలిని దాదాపు 500 కోట్లతో తీశారు. ఇండియన్ సినిమాలో దట్టు ఒక తెలుగు మూవీని ఇంత భారీ స్థాయిలో తీశారు కాబట్టి టూరిజం పర్పస్ కోసం ఆ సెట్ని తీసేయకుండా అలాగే ఉంచారు. 95% ఆఫ్ ద బాహుబలి మూవీని ఈ రామోజీ ఫిలిం సిటీలోనే తీశారు. ఈ బాహుబలి సెట్ని చూడడానికి మనకు దాదాపు 20 మినిట్స్ టైం ఇస్తారు. ఈ బాహుబలి సెట్ దగ్గర మనకు ఒక రెస్టారెంట్ కూడా ఉంది. కావాలనుకుంటే ఏమైనా తినవచ్చు. ఇక్కడ అనే కాదు, మనకు దాదాపు ప్రతి చోట రెస్టారెంట్స్ మరియు వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ బాహుబలి సెట్ చూసిన తర్వాత డైరెక్ట్ మనల్ని గార్డెన్స్ ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తారు. వీటిని చూడడానికి 1 అవర్ టైం ఇస్తారు మనకు. ఈ గార్డెన్స్లో మనం చాలా నడవాల్సి ఉంటుంది.
సో కొంచెం పెద్దవాళ్ళు బస్సులో ఉండడమే బెటర్. ఇక్కడ మనం చూసే ప్లేసెస్ అస్కరి గార్డెన్, బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్స్ పార్క్, కలర్స్ గార్డెన్, స్నాక్ బార్, కృపాలు కేవ్స్, వామన్ బోన్సాయ్ గార్డెన్, సన్ ఫౌంటెన్. ఈ అస్కరి గార్డెన్ నుంచి నడుచుకుంటూ వెళ్తే బటర్ఫ్లై మ్యూజియం వస్తుంది. ఇందులో బటర్ఫ్లైస్ యొక్క జీవిత చరిత్ర వివరించేలాగా ఫొటోస్ ఉంటాయి. దీని పక్కనే యాక్చువల్ బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది. ఇందులో మనం చాలా రకాల బటర్ఫ్లైస్ని ఓపెన్ ఏరియాలో చూడవచ్చు. ఈ బటర్ఫ్లై గార్డెన్ పక్కనే ఒక ఫోటో స్టూడియో కూడా ఉంది. దీనిలో మనం రియల్ చిలుకతో ఫొటోస్ దిగవచ్చు. ఇట్స్ ఛార్జబుల్. నెక్స్ట్ మీరు అలా నడుచుకుంటూ వెళ్తే బర్డ్స్ పార్క్ వస్తుంది. ఇక్కడ ఒక వాటర్ఫాల్ కూడా ఉంది. దీని దగ్గర బాహుబలి మూవీలో ఒక చిన్న క్లిప్ షూట్ చేశారు. ఈ బర్డ్స్ పార్క్లో కొన్నింటిని కేజ్లో కాకుండా ఓపెన్గా ఉంచారు. వీటి మధ్య నుండి మనం నడుచుకుంటూనే వెళ్తాం. సో ఇక్కడ పక్షులను మనం దగ్గర నుంచి చూడవచ్చు, ఫొటోస్ కూడా దిగవచ్చు. ఈ బర్డ్స్ పార్క్ తర్వాత వింగ్స్ సొవెనీర్ అనే షాప్ వస్తుంది. ఇక్కడ బర్డ్స్ రిలేటెడ్ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి. దీని తర్వాత మనం కృపాలు కేవ్స్కి రీచ్ అవుతాం. ఇది ఒక సెట్, రియల్ కేవ్స్ కావు ఇవి. ఈ కేవ్స్ లోపల ఇలా ఉంటుంది. దీని తర్వాత మనం రీచ్ అయ్యేది బోన్సాయ్ గార్డెన్. బోన్సాయ్ అంటే చిన్న మట్టి కుండీలలో ఆర్టిఫిషియల్గా పెద్ద చెట్లను చిన్నగా మరుగుజ్జులాగా పెంచడం. ఇక్కడ మనం చాలా వెరైటీ చెట్లను చూడవచ్చు. ఈ బోన్సాయ్ గార్డెన్ నుంచి బయటకి వస్తే మీకు మెట్లు కనిపిస్తాయి. కిందకి దిగితే మన ఏసీ బస్ పికప్ పాయింట్ వస్తుంది. అదే మెట్లు ఎక్కితే సన్ ఫౌంటెన్ వస్తుంది. ఈ సన్ ఫౌంటెన్కి రైట్ సైడ్ నార్మల్ బస్ పికప్ పాయింట్ ఉంటుంది. సో వీటితో మన ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనల్ని లంచ్కి సితారా హోటల్కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బుక్లెట్లో ఉన్న లంచ్ కూపన్ వాళ్ళు తీసుకొని లోపలికి అలో చేస్తారు. సో ఈ విఐపి టికెట్తో ఇదొక అడ్వాంటేజ్, లంచ్కి ఎలాంటి అమౌంట్ పే చేయనవసరం లేదు. లంచ్కి మనకు 1 అవర్ టైం ఇస్తారు. ఇది బఫే సిస్టమ్. మీకు వెజ్ నాన్ వెజ్ ఇలా చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు నార్మల్ టికెట్ తీసుకున్న వాళ్ళైతే మీకు లంచ్కి యురేకా దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి. వాటిలో కొన్ని దిల్సే, సంగం, సూపర్ స్టార్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు బఫే లంచ్ చేయాలనుకుంటే కాస్ట్ అరౌండ్ 300 రూపీస్ అవుతుంది. సో లంచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు అన్ని షోస్ చూపిస్తారు. హోటల్ సితారా నుండి మనల్ని యురేకాకి తీసుకుని వెళ్తారు. ఇదే మనకు లాస్ట్ స్టాప్. దీని తర్వాత మళ్ళీ మనం బస్ ఎక్కాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న షోస్ ఉంటాయి, బట్ గైడ్ మనకు 3 షోస్ మాత్రమే చూపిస్తారు వాళ్ళ పర్యవేక్షణలో. ఒకవేళ మీకు టైం ఉంటే మిగతా షోస్ మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు. వీటిలో మనకు ఫస్ట్ చూపించేది లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ షోకి ఎక్కువ క్యూ కూడా ఉంటుంది. విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళకు మాత్రం సపరేట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకుని వెళ్తారు. ఈ షో చాలా బాగుంటుంది. మూవీ ఎలా తీస్తారు, గ్రాఫిక్స్ ఎలా యాడ్ చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో డిఫరెంట్ లెవెల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ షో మాత్రం తప్పకుండా మిస్ కావద్దు. ఈ షో టు షో మధ్యలో ఒకవేళ గ్యాప్ ఉంటే మనకు ఇచ్చిన 89 రూపీస్ షాపింగ్ కూపన్ని ఇక్కడ ఉన్న గిఫ్ట్ షాప్లో రిడీమ్ చేసుకోవచ్చు. ఈ లైట్స్, యాక్షన్, కెమెరా షో అయిపోయాక మనల్ని తీసుకువెళ్లే షో స్టంట్ షో. మన ముందు లైవ్గా ఫైటింగ్ విత్ ఎక్సలెంట్ స్టంట్స్ చేస్తారు. ఇది మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
దీనికి క్యూ అంటూ ఏమీ ఉండదు. హ్యూజ్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అరౌండ్ 20 to 25 minutes ఉంటుంది ఈ షో. ఈ స్టంట్ షో తర్వాత 4 PM కి ఒక డ్యాన్స్ షో ఉంటుంది. దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ రామోజీ షో. ఈ షోలో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇదే మనకు చూపించే లాస్ట్ షో. ఈ షో తర్వాత మనతో వచ్చిన గైడ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మీనా బజార్ నుంచి నడుచుకుంటూ వెళ్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏరియాకి రీచ్ అవుతాం. దీని పక్కనే మనకు ఒక కాంప్లిమెంటరీ థ్రిల్లింగ్ రైడ్ ఉంటుంది. బట్ అది అండర్ మెయింటెనెన్స్లో ఉండడం వల్ల దాన్ని రీప్లేసింగ్గా బంపింగ్ కార్ యూస్ చేసుకోమన్నారు. మనకి ఇచ్చిన టీ లేదా కాఫీ కూపన్ను సంగం రెస్టారెంట్లో రిడీమ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ కూపన్ను మాత్రం ఎక్కడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ సంగం రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఈవినింగ్ 5:30 నుండి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి ఏసీ బస్సెస్ రెడీగా ఉంటాయి. ఇవి ప్రతి 20-25 మినిట్స్కి ఒక బస్ చొప్పున ఈవినింగ్ 7:15 వరకు అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత టైం దాటిపోతే మాత్రం నార్మల్ బస్ ఎక్కి వెళ్లాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యురేకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఫందుస్తాన్. దీన్ని మీరు చాలా మూవీస్లో చూడవచ్చు. రామోజీ ఫిలిం సిటీ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఇదే. ఈ ఫందుస్తాన్ లోపల అన్నీ చిన్నపిల్లల గేమ్స్, రైడ్స్, రెయిన్ డ్యాన్స్, కొన్ని షోస్ ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కనిపిస్తున్న షిప్లో చిన్నపిల్లల వీడియో గేమ్స్ ఉంటాయి. దీని కిందకి వెళ్తే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ పక్కనే బోరాసురా మెజీషియన్స్ వర్క్షాప్ ఉంటుంది. లోపల చాలా థ్రిల్లింగ్గా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. పిల్లలు అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ సెగ్మెంట్ రెయిన్ డ్యాన్స్. దీన్ని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో ఇలా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్. దీని తర్వాత ఫందుస్తాన్ బయటికి వస్తే పెద్దవాళ్ళ రైడ్స్ ఉంటాయి. ఇందులో కొన్ని రైడ్స్ మాత్రమే కాంప్లిమెంటరీ, కొన్ని మాత్రం ఛార్జ్ పే చేయాల్సిందే. ఇక్కడ VIP టికెట్ వాళ్ళు, నార్మల్ టికెట్ వాళ్ళు అంటూ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఏ రైడ్ అయినా ఎన్నిసార్లు అయినా ఎక్కవచ్చు. దిస్ ఈజ్ అప్లికబుల్ టు కాంప్లిమెంటరీ రైడ్స్ ఓన్లీ. ఈవినింగ్ 5:30 to 7 PM ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు వింటర్ కార్నివాల్ చూడాలనుకుంటే బైవాక్ సన్ ఫౌంటైన్ దాకా వెళ్ళాలి. ఇది దాదాపు 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అది అయిపోయాక బస్ ఎక్కి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే సంగం రెస్టారెంట్ దగ్గర బస్ ఎక్కి డైరెక్ట్ ఎగ్జిట్ లేదా మెయిన్ ఎంట్రన్స్ దాకా వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రామోజీ ఫిలిం సిటీ 1-day trip. థ్యాంక్ యూ.